फ्रेंड्स मनु इपड़ु यम्मी यम्मी बेंडकाय पुलुसु कुंडलो तयार चेसुकुंदाम रंडी फ्रेंड्स। ओके मनु इंका दीनी स्टार्ट चेसेद्दाम। ओके रेडी फ्रेंड्स मनु इपड़ु यम्मी यम्मी बेंडकाय पुलुसु तयार चेसुकुंदाम। చూడండి దానికి కావాల్సినటువంటి ఒక ఎర్రగడ్డ ఒక పచ్చిమిరపకాయ రెండు టమాటాలు మీడియం సైజు ఒక పావు కేజీ బెండకాయలు మనం ఇప్పుడు దీన్ని పులుసు చేసుకుందాం। ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు అన్నమాట ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు మనం ఇప్పుడు ఈ కుండలో బెండకాయ పులుసు తయారు చేసుకొని తినేద్దాం ఫ్రెండ్స్ రండి। ఫ్రెండ్స్ బెండకాయలు టమాటాలు ఎర్రగడ్డలు ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇలాగా చీల్చి వేసేసాను। బెండకాయలు ఇలాగా కట్ చేసుకొని వేసుకున్నాను। బెండకాయలు టమాటాలు సన్న ముక్కలు కోసేసుకున్నాను। ఎర్రగడ్డ వచ్చి ఇలాగా కొంచెం లావుగా ఉంటే మనకు నంచుకోవడానికి బాగుంటది ఫ్రెండ్స్। అన్ని కుండలో వేసేసాను। ఇప్పుడు వచ్చి ధనియాల పొడి 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ కారం చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసేస్తున్నాను। ఇట్లాగా వేసేసుకొని తర్వాత చింతపండు నానబెట్టాం కదా అది వచ్చి జ్యూస్ చేసేసాను। ఆ జ్యూస్ ని దీంతో వేసేస్తున్నాను। చూడండి ఇలా కొంచెం చిన్నగా వంచితే మనకు అడుగులో ఉండే చెత్త కూడా దీంట్లో నాగిపోద్ది అది దాంట్లో పోనికుండా ఇప్పుడు ఏమంటే దీన్ని మనం ఇలా ఇలా చేతో మిక్స్ చేసుకొని నీళ్లు చాలకపోతే ఇంకొన్ని నీళ్లు వేసేసుకొని ఇంకా ఉడకబెట్టేసుకుందాం ఫ్రెండ్స్। తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్। 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసాను చూడండి। ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేసాను। ఇప్పుడు ఇంకొక అర గ్లాస్ కూడా నీళ్లు వేసుకుందాం। ఇంకా కేసరి నీళ్లు చాలు అనుకుంటే ఇంకా పలుసుగా తినేవాళ్ళు కూడా ఉంటారు చూసుకొని వాళ్ళకి తగినట్టుగా నీళ్లు వేసుకోవాలి। మనకి పలసంగా కావాలనుకున్నా నీళ్లు వేసుకొని వద్దులే మాకు ఎంత చిక్కగా కొంచెం గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ అయితే నీళ్లు వేసుకోవాలలేదు నేనైతే కొంచెం అట్లా వేసాను చూడండి ఫ్రెండ్స్। ఇంకా పొయ్యి కూడా పెట్టేసి పొయ్యి మీద అంటించేసాను। పొయ్యి ఇది ఉడికిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ మనం తిరుగుమాత అనేది పెట్టేసుకుందాం। మనకి తిరుగుమాతకి కావాల్సిన పోపు కావాల్సిన గింజలు మెంతులు జీలకర్ర ఆవాలు కొంచెం ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను కదా దాంట్లో కొద్దిగా మిగలు పెట్టుకున్నాను ఒక కాలు భాగం మిగలు పెట్టుకున్నాను। దీన్ని సన్నగా కట్ చేసి ఎత్తి పెట్టేస్తాను। తర్వాత ఇది ఇంకా పొయ్యి మీద పెట్టేసి అంటించేసాను కదా ఇంక ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ మన బెండకాయ కూర చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కుండలో సూపర్గా ఉడుకుతుంది। నీళ్ళు సరిపోయాయి పలుసుగానే వస్తుంది చాప వేస్తే ఇంకా బాగుంటుంది చాపలు ఎండి చాపలు లేవు అందుకని ఎండి చాపలు వేయలేదు ఎండి చాపలు తినని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు చక్కగా నేనైతే నాకైతే ఎండు చేపలు వేస్తేనే చాలా చాలా ఇష్టం నా దగ్గర ఎండు చేపలు లేవు ఈరోజు ఉత్త పులుసే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఎమ్మి ఎమ్మి। ఓకే మనము ఇంకా బాగా ఉడికిన తర్వాత అంతా తిరగమాత చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనము చేపల కూర కోసమని జీలకర్ర మెంతులు ధనియాలు అవన్నీ పొడి చేసి ఎత్తు పెట్టుకుంటాం కదా ఆ పొడిది దాన్ని కూడా వేసేస్తున్నాను దాన్ని కూడా వేసేస్తే ఇప్పుడే ఉడికిపోద్ది మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ పౌడర్ మనం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు కొద్దిగా ధనియాలు పౌడర్ చేసి ఒక దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి చేపల కూరలు వేసేటప్పుడు దాని జాతిలో కొంచెం తెల్లగడ్డ దాన్ని చేసుకుంటే స్మెల్ బాగుంటుంది. దీంట్లో వచ్చి తెల్లగడ్డలు పాయలు వలిసి వేస్తాను ఇంకా వలుసుకోలేదు ఇప్పుడు వలిసి తర్వాత వేస్తాను వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి తెల్లగడ్డలు ఇలాగా పాయలు వలిచేసుకొని
ఇట్లా ఉడికేటప్పుడు వేసుకుంటే మనం పులుసుకోవాలి అవి ఉడికిన తర్వాత మనకు మధ్య మధ్యలో కదులుతూ ఉంటే చాలా బాగుంటది హెల్త్ కూడా చాలా మంచిది తెల్లగడ్డలు తినడం వల్ల అవి ఇలా ఉడికినప్పుడు టేస్ట్ బాగుంటాయి ఇష్టం లేని వాళ్ళైతే వేడి మానేసుకోవచ్చు తెల్లగడ్డ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలాగ వలిసి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచి స్మెల్ వస్తుంది కూర తిన్నాను కూడా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో తిరగమాజ చేసేటప్పుడు చూపిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ పొయ్యి అంటించి బాండిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోపుకి సరిపడేంత ఆయిల్ పోసేసుకోవాలి ఇది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక చూపించాను కదా ఈ ఆవాలు అవి వేసుకోవాలి బాగా ఘాటు వస్తుంది ఆవాలు చిట్టుపట్టమన్నాక మనం బాగా చిట్టుపట్టమనేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది మరి ఎక్కువ మాడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు చిట్టుపట్టమన్నించి ఇలా సన్నగా పరుచుకొని అరగడ్డలు వేసేస్తున్నాం తర్వాత వీటిని బాగా రోస్ట్ అవ్వాలి చూడండి ఎరగడ్డలు బాగా ఎర్రగా అయినాయి దోరగా వేగిపోయాయి గోల్డెన్ కలర్లో ఇప్పుడు మనం ఇంకా ఇది బెండకాయ పులుసులో వేసేసుకుందాం మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది దీంట్లో వచ్చి మనం ఇప్పుడు వేసేసుకుందాం వేసేసుకొని ఇంకా కొంతసేపు ఉడకనిచ్చి తీసేద్దాం ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు కూర అంతా ఉడికిపోయింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీ కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్.